రామో రుద్రహవాన్ ధర్మ రాహు సత్యపరాక్రమాల్మీకి ఆస్తి సాక్షాత్ రామాయణాక్రమాన్ని రామవారు పుట్టకముందే రామ శబ్దం ఈ ప్రపంచంలో అనుకుంటుంది. అంటే రామవారి కంటే రామ శబ్దం ముందుగా వచ్చేస్తుంది. అంటే ఋగ్వేదంలో అభిరామ మార్గ అని ఒక మంత్రం ఉంది. రామవారు పుట్టకముందే రామ శబ్దం ఈ ప్రపంచంలో వచ్చింది. రామ శబ్దం వచ్చిన తర్వాతనే రామవారు వచ్చారు. అంటే రామనామానికి చాలా పరిస్థితి. రామనామం ఎలా ఏర్పడుతుంది వస్తుంది వస్తుంది. ఆ రామశబ్దం పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతాడు. ఓ పరమేశ్వర కేరళలో బాయైన లగ్న విష్ణు అందుకే నాకు దొరుకు లేదు స్వామి. నాకు ఏదైనా ఒక చిన్న మంత్రం ఉంటే చెప్పాలని గౌరవ పార్వతీ లేని పరమేశ్వరుడు ఒక చిన్న మంత్రం చెప్పండి దాని ప్రభావం బ్రహ్మాండంగా ఉండాలి. సాక్షాత్ ఈశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి శ్రీరామ రామ రామేకి రమే రామే మనోరమి సహస్ర నామ కర్తుల్య రామనామరాన్ని ఒక్కసారి రామాంటే నడిపి కొంచెం దాని కొంచెం వెనక్కి దాని కొంచెం పైకి దాని కొంచెం పైకి నువ్వు కొంచెం పైకి అను అటు పోయి అనుకోండి వెనక్కి దాని పక్కది ఇది అవుతుంది. ఈ ప్రపంచానికి ప్రపంచంలో రాక్షసుని చెప్పాడు. సాధారణంగా మన గురించి మన బంధువులు మన స్నేహితులు గురించి దాన్ని ఏం గొప్ప ఎక్కడ ఉండేది. మన గురించి మన శత్రువు గుర్తున్నాడంటే అది మన గురించి మన వాళ్ళు గొప్పగా గుర్తు ఏముంది. మన గురించి మన శత్రువు గొప్పగా పుట్టాడంటే అది విశేషం. అది రాముల వారి విషయంలో జరిగింది. రామనాథుడు చెల్లెలు జరిగిన అవమానాన్ని చాలా బాధపడింది. ఈ ప్రపంచంలో ఉండే సకల లోకాలను ఉంటే మా చెల్లెల్ని అవమానపరచినటువంటి ఆ రాముని అంతు చూడాలనుకున్నాడు. విషయం తెలుసుకున్నాడు రాముడు ఎందుకు మా చెల్లెల్ని అలా చేశాడో ఏమని రాముని దగ్గర ఒక అందమైన భార్య ఉందల్ల ఆ అందమైన భార్యను చూసుకొని రాముడు గర్వపడి శూన్పదకరం ముక్కుంచడం పోషణ కారణం అని తెలుసుకున్నాడు. మనం ఒక మాట ఉంటే అది వేరేవాడు తెలుపుతుంది నిర్మాణాలు రామాయణ సీతమ్మ బాగా అందంగా ఉంటుందని రాముడు గర్వంతో
మా చెల్లెల్ని అవమానపరిచాడు. కాబట్టి ఆ సీతమ్మను రాముల వారికి ఏర్పాటు చేయాలనుకున్నాడు రావడానికి.